మనం ఎప్పుడు శిక్ష పడేలా చేశాం? జమ్మూ కాశ్మీర్ లో ఆసిమా బానో అని 8 ఏళ్ల చిన్న పిల్ల, తనని 8 మంది కలిసి రేప్ చేసి చంపేశారు. మరి ఆ కేసు ఏమైంది? హైదరాబాద్ రేప్ కేసు, ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడ ఎవడు ఎప్పుడు కలుస్తాడో అతనికే తెలియదు. మా ఊళ్ళో మంచి కోసం పోరాడే వాళ్ళే చంపుతారు. ఇక్కడ నేరస్తుల దగ్గర డబ్బుంటే 10 నిమిషాల్లో బెయిల్ తెచ్చుకుంటారు, కానీ నిర్దోషులు డబ్బు లేకుంటే 10 ఏళ్ళైనా జైల్లోనే. ఇక్కడ నీతి న్యాయాన్ని నిర్ణయించేది విధే. నువ్వెంత అరిచినా సరే ఒక్కడు కూడా రాడు. నీలాంటి కోర్టులు కేసులు అని తిప్పకుండా సౌదీలో చేస్తున్నట్టు పబ్లిక్ లో నుంచోబెట్టి నరికేయాలి.